మత్తయి సువార్త 13:20, రాతి నేలన విత్తబడిన వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంచెము కాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడను. ప్రియమైన వారలారా, మీరు ఒకవేళ లూకాసు వార్తలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది. చూస్తారా మాట, లూకాసు వార్త 8:13, రాతి నేల నుండి వారు ఎవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ఇక్కడ బాధలు, కష్టాలు, హింస అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. అక్కడ శోధన కాలం అని రాయబడి ఉంది. వీళ్ళెవరంటే హడావిడి బ్యాచ్. ఏం బ్యాచ్? హడావిడి బ్యాచ్. ఎందుకు హడావిడి బ్యాచ్ అంటున్నానంటే, వాక్యం వింటారు, వినగానే వాళ్ళ హృదయంలో తాకగానే వెంటనే ఏడవడం మొదలు పెడతారు, ఏడుస్తారు, ఏడ్చి కొద్ది కాలం దాన్ని స్వీకరించినట్లుగా ఉంటారు. కొంచెం కష్టం రాగానే, కొంచెం ఇబ్బంది రాగానే, దేవుని వాక్యం కొరకు నిలబడాల్సిన సమయం రాగానే వీళ్ళు మళ్ళీ పడిపోతారు. హడావిడి బ్యాచ్ కూడా ఎక్కువ ఉంటుంది సంఘంలో. దేవుని వాక్యం వారి దాకా వస్తుంటే ఆ వాక్యాన్ని తమ హృదయంలోకి తీసుకొని సంతోషంగా తీసుకుంటారట. ఎట్లా తీసుకుంటారు? సంతోషంగా తీసుకొని దాని ప్రకారం కొద్ది కాలం జీవిస్తారు. వేరు సరిగా లేనందున అని రాయబడింది. అంటే రాతి నేల పై లేయర్ మాత్రం మట్టి ఉన్నది, మట్టి లేక కాదు. మట్టి లేకపోతే అసలు విత్తనమే మొలవద్దు కదా, విత్తనం మొలకెత్తుతుందట. అయితే వేరు లోతుగా వెళ్ళకపోతే, ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే, పునాది సరిగా లేక ఏమవుతుందట? ఎండిపోతుందట. అలాగే ఒక మనిషి కూడా దేవుని వాక్యం వినగానే తొందరగా అంగీకరిస్తారు, తొందరగా దాన్ని వింటారు. అబ్బా అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, ఓ ఇక వీళ్ళ మాటలకు అంతుండదు. కానీ ఒక సామెత ఉంటుంది కదా, మాటలు కోటలు దాటుతాయట, చేతలు గడప కూడా. అలాంటి బ్యాచ్ అన్నట్టు దేవుని వాక్యాన్ని మనసులోకి రాణిస్తారు, కానీ దాని ప్రకారం ఎక్కువగా జీవించలేరు, ఎక్కువగా బ్రతకలేరు, ఎక్కువ కాలం దానిలో నిలబడలేరు. ఈ లోక సంబంధమైన శోధనలు, ఈ లోక సంబంధమైన కష్టాలు, ఈ లోక సంబంధమైన ఇబ్బందులు వారికి కలగగానే వాక్యంలో నుండి తప్పిపోతారు, పడిపోతారు. పేతురు అంటాడు, ప్రభువా మరణం వరకు నీతోనే వస్తా, మరణంలో కూడా నేను వదిలిపెట్టను అన్నాడు. అని కొద్దిగా కష్టం రాగానే నువ్వెవ్వలో నాకు తెలియదు అన్నాడు. అర్థమైందా? కొద్దిగా కష్టం రాగానే, కొద్దిగా శ్రమ రాగానే నువ్వెవ్వలో నాకు తెలియదు అన్నాడు. పేతురు లాంటి వాళ్ళు అన్నట్టు రాతి నేలను పడిన విత్తనాలు అంటే ఉప్పొంగిపోతారు, కానీ క్రియల్లో పెట్టే పరిస్థితి ఉండదు. ఉప్పొంగిపోతారు, దేవుని వాక్యానికి బాగా ఇష్టపడతారు. పేతురికి ఏసయ్య నీళ్ళ మీద నడుస్తుంటే నడవాలనిపించింది, ఎంత ఆశ, ఏసయ్యలాగా నేను కూడా నడవాలనుకున్నాడు. నడిచాడు కొద్ది దూరం. ఎప్పుడైతే అలలు వీచడం మొదలుపెట్టాయో, గాలి బాగా రావడం మొదలుపెట్టిందో, వెంటనే లోపలికి అనుమానం వచ్చింది, నిజంగా నేనే నడిచేది, నన్ను నడిపిస్తాడు ఏసయ్య. ఎంత దూరం ఉన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు వారు చెయ్యి పెట్టి పైకి లాగే అంత దగ్గరకు వచ్చేసాడు. అంత దూరం నడిచిన ఆయన ఈ బుత్తంత దూరం నడవలేడా? నడవచ్చు, కానీ మనసులోకి అవిశ్వాసం వచ్చింది. శోధనలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక వ్యక్తిలోకి వచ్చే అవిశ్వాసం ఆ వ్యక్తిని పడేస్తుంది, దేవుని వాక్యం నుండి దూరం చేస్తుంది, దేవుని వాక్యానికి దూరంగా తీసుకొని వెళ్తుంది. ప్రేమని వారలరా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఒకవేళ రాతి నేలన పడిన విత్తనాల వలె ఉన్నారా? దేవుని వాక్యం మీలోకి వస్తుంటే సంతోషంగా స్వీకరించి కొద్ది కాలం ఏదో మనుషుల కొరకో, లేకపోతే ఇంకెవరి కోసమో దాన్ని పాటించినట్టు యాక్టింగ్ చేసి తర్వాత వాక్యాన్ని వదిలేసి ఇహలోక సంబంధమైన జీవితంలో కొనసాగుతున్నారా? దేవుని వాక్యము మీతోనే మాట్లాడుతుంది.